Hi children, previous video la mano pair of linear equations ki graph solution graphical method loni substitutional method loni mariyu elimination method kuda chusamu. Ippudu equations reducible to a pair of linear equations in two variables ante chudani rendu charrasullo rekhiya samikaranala జతలుగా మార్చగలిగే సమీకరణాలు అంటే చూడండి వాడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు చూడండి ఈ అసలు లీనియర్ ఈక్వేషనే కాదు ఎందుకు కాదు చెప్పగలరా ఓకే ఇక్కడ మనకి పాలినోమియల్ మనం చెప్పుకున్నాము వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ నెగటివ్ ఇంటిజర్ ఉండకూడదని ఓకే చిల్లన్ ఇక్కడ x అనేది పైకి తీసుకెళ్ళామనుకోండి x పవర్ మైనస్ 1 అవుతుంది ఓకే ఇది అసలు లీనియర్ ఈక్వేషన్ కాదే కాదు కానీ మనకి సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ అన్నాడు మనం ఒక సూటబుల్ సబ్స్టిట్యూషన్ తీసుకొని దాన్ని లీనియర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కింద తయారు చేసుకొని అప్పుడు మనము సొల్యూషన్ అనేది కనుక్కుంటాం అన్నమాట ఓకే చిల్డ్రన్ అయితే దీన్ని ఎలా మార్చుకోవాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము ఈ ఎగ్జాంపుల్ చూడండి 2/x + 3/y = 13 5/x - 4/y = -2 ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లోని 2/x ని 2 * 1/x అని రాసుకోండి + 3/y ని 3 * 1/y అని రాసుకోండి ఓకే అర్థమైందా ओके चिल सैकंड सेम अलगे 5 by x ने 5 * 1/x मार्चन माइनस 4 by y ने 4 * 1/y रायंडे ओके माइनस 2 चूसरा इकड चूँ इला वच्चिनप्पुडु मन की 1 by x 1 by y कनबडुतुंदि कनिपिस्तुंदि कदा ओके 1 by x नेमो p అనుకోండి 1 by y నేమో q అనుకోండి అంటే మనకు ఈక్వేషన్ అనేది p q లో మారిపోద్దన్నమాట ఓకే చూద్దాం ఇప్పుడు అంటే మనం 1 by x కి బదులుగా ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి p చేయాలి 1 by y కి బదులుగా ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి q చేయాలి ఓకే చిల్డ్రన్ ఇప్పుడు చూద్దాం 2 1 by x అన్నాడు కదా 1 by x కి బదులుగా p రాస్తాము + 3 1 by y కి బదులుగా q రాస్తాం = 13 ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది సెకండ్ ఇది కూడా 5p - 4q - 2 ఇది సెకండ్ ఈక్వేషన్ మనకు చూసారా ఈక్వేషన్ వచ్చిందా లేదా ఇప్పుడు మనం మరి దీనికి సొల్యూషన్ కనుక్కోవడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి గ్రాఫికల్ సబ్స్టిట్యూషన్ ఎలిమినేషన్ మరి ఏది ఫాలో అవుతాము మనం ఎప్పుడు కూడా ఎలిమినేషన్ నే ఫాలో అవుతాము ఓకే చిల్డ్రన్ గ్రాఫికల్ మెథడ్ అని పర్టిక్యులర్ గా అడిగితేనే గ్రాఫికల్ మెథడ్ సబ్స్టిట్యూషన్ కూడా అడిగితేనే అది చేస్తాము జనరల్ గా అయితే ఎక్కువగా ఎలిమినేషన్ మెథడ్ నే ఫాలో అవుతాము ఓకే చిల్డ్రన్ కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కడ వచ్చినా 2 ఈక్వేషన్స్ ఇంకా మనకి కొన్ని చాప్టర్స్ లో వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వెంటనే ఎలిమినేషన్ మెథడ్ వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలన్నమాట ఇది చెరరాసి తొలగించాలి అని చెప్పి మీరు ఎలిమినేషన్ మెథడ్ ని ఎక్కువ ఫాలో అవుతారు ఓకే చిల్డ్రన్ అయితే ఇక్కడ దేన్ని ఎలిమినేట్ చేద్దాము p నా q నా ఏదైనా ఒకటే పోని ఇక్కడ p ని చేద్దాము p ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం p యొక్క కోఎఫిషియంట్ ఏంటి 2 ఇక్కడ p యొక్క కోఎఫిషియంట్ 5 దీనికి ఎల్సిఎం కట్టామనుకోండి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా 2 5 is 10 అవుతుంది ఎల్సిఎం 10 అవుతుంది ఎల్సిఎం 10 అయ్యింది కాబట్టి మనకి ఏమవుతుంది దీన్ని ఇక్కడ మనకి 10 రావాలి ఇక్కడ కూడా 10 రావాలి 10 రావాలంటే దీన్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి 5 చేత దీన్ని 2 చేత మల్టిప్లై చేయాలి ఓకే మల్టిప్లై मल्टीप्लाई इक्वेशन 1 बाय 5
5 చేత మల్టిప్లై చేయాలని అనుకున్నాం అనుకున్నప్పుడు వి గెట్ ఏమొస్తుంది 2 5s are 10p plus 3 5s are 15q is equal to 13 5 13s are 65 ఇది థర్డ్ ఈక్వేషన్ ఓకే చిల్డ్రన్ ఇప్పుడు సెకండ్ ది మల్టిప్లై ఈక్వేషన్ 2 ఎంత చేత బై 2 చేత బై 2 ఓకే 2 చేత మల్టిప్లై చేయండి వి గెట్ 2 5s are 10p minus 2 4s are 8q is equal to 2 2s are minus 4 ఓకే చిల్డ్రన్ ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఓకే ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా వచ్చాయా లేదా వచ్చాయి ఇప్పుడు రెండు ఈక్వల్ గుర్తులే ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తాము ఓకే చిల్డ్రన్ ఓకే సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ 3 3 నుంచి 4 ని తీసేయండి అవి మనం సరిగ్గా వేసుకున్నాము థర్డ్ ఈక్వేషన్ ఏంటి 10p ప్లస్ 15q is equal to 65 ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి 10p మైనస్ 8q is equal to మైనస్ 4 ఓకే చిల్లన్ సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి మనకి గుర్తులు మారుతాయి మైనస్ ప్లస్ ప్లస్ ఓకే ప్లస్ 10 మైనస్ 10 కి పోతుంది ఇది ప్లస్ 15 ప్లస్ 8 23 q is equal to 65 plus 4 ఎంత 69 సో q is equal to 69 by 23 23 ones are 23 threes are q is equal to 3 ఓకే q వాల్యూ వచ్చింది q వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఏమైతే ఉందో అందులోని సబ్స్టిట్యూట్ చేస్తాము ఓకే చిల్డ్రన్ సబ్స్టిట్యూట్ q is equal to 3 ఇన్ ఈక్వేషన్ 1 ఓకే చూడండి 2p ప్లస్ 3 q అంటే ఎంత 3 మన q వాల్యూ వచ్చింది కదా ఇస్ ఈక్వల్ టు 13 ఓకే చిల్డ్రన్ 2p ప్లస్ 9 ఇస్ ఈక్వల్ టు 13 ఓకే 2p ఇస్ ఈక్వల్ టు 13 మైనస్ 9 అంటే 4 ఓకే ప్లస్ 9 అటు వెళ్ళేసరికి మైనస్ 9 అవుతుంది p ఇస్ ఈక్వల్ టు 4 బై 2 2 అంజా 2 2 సార్ p వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది ఇక్కడ మనకి p వాల్యూ ఏమో 2 వచ్చింది q వాల్యూ ఏమో 3 వచ్చింది కానీ మనకి కావాల్సింది ఏంటి x వాల్యూ y వాల్యూ కావాలి కానీ మనకి p q లు వచ్చాయి మనం p అంటే ఏమనుకున్నాము 1 బై x ఓకే p అంటే 1 బై x అనుకున్నాం ఇస్ ఈక్వల్ టు 2 మనకి ఎక్స్ వాల్యూ కదా కావాలి ఎక్స్ నట్ పంపించండి 2 నీట్ పంపించండి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇక్కడ క్యూ వాల్యూ అంటే 1/y ఇజ్ ఈక్వల్ టు 3 వై నట్ పంపిస్తామండి వై ఈజ్ ఈక్వల్ టు 1/3 దేర్ ఫోర్ సొల్యూషన్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఏటా పోతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 y is equal to 1/3 ఓకే చిల్డ్రన్ మీరు ఇలాగ ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా ఇది ఎక్సర్సైజ్ లోని ఫస్ట్ సమ్ ఓకే చిల్డ్రన్ 5 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై వై మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 2 6 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 3 బై వై మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 1 ఇది అసలు లీనియర్ ఈక్వేషన్ అవుతుందా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదు కదా మనం ఏం చేయాలి దాన్ని మార్చుకోవాలి
ఎలా మార్చుకుంటాము సేమ్ 5 by 1 by x minus 1 అనుంది కదా 5 by ని ఎలా రాస్తాము 5 into 1 by x minus 1 plus ఇక్కడ 1 ఇది తీసినా తీయకపోయినా 1 ఉంటుంది ఓకే చిల్డ్రన్ ఇస్ ఈక్వల్ టు 2 ఇక్కడ 6 into 1 by x minus 1 minus 3 into 3 ని పక్క తీసా 3 into కదా 3 by y minus 2 అంటే ఏంటి 3 into 1 by y minus 2 జస్ట్ మనం ఏమి మార్చలేదు ఇక్కడ ఉన్న దాన్ని ఇలా 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 రాసాం అంతే ఓకే ఇప్పుడు మనం దేన్ని p అనుకుంటాము ఇక్కడ చూసారా 1 by x minus 1 ని p అనుకోండి మనకి ఇక్కడ ఏది ఉంటే అది ax plus by plus c కదా x ప్లేస్ లో ఏముంటే దాన్ని p అనుకుంటాము y ప్లేస్ లో ఏముంటే దాన్ని q అనుకుంటాము p అనుకోండి 1 by y minus 2 is equal to q అనుకోండి అనుకున్నప్పుడు ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సో 5p plus 1q అంటే q రాయండి is equal to 2 ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది 6p minus 3q is equal to 1 ఇది సెకండ్ ఈక్వేషన్ ఈక్వేషన్ వచ్చింది కదా ఈక్వేషన్ వచ్చేసిన తర్వాత మనం ఏ మెథడ్ ని ఫాలో అవుతాము ఎలిమినేషన్ మెథడ్ ఇందులో దేన్ని మార్చుకుందాము దేన్ని ఎలిమినేట్ చేద్దాము పిని ఎలిమినేట్ చేద్దామా క్యూని ఎలిమినేట్ చేద్దామా క్యూని చేసేద్దాం ఎందుకంటే ఇక్కడ 1 ఉంది ఇక్కడేమో 3 ఉంది ఇది ఒకదాన్ని మార్చుకుంటే సరిపోతుంది ఓకే చిల్డ్రన్ మీరు అలా సింపుల్ గా ఏది ఎలిమినేట్ అవుతుందో అని ఆలోచించి చేస్తే సరిపోతుంది ఓకే ఇక్కడ 3 రావాలి మనకి ఇక్కడ మైనస్ 3 ఉన్నది కాబట్టి 3 ఉన్నది కాబట్టి 3 రావాలి 3 రావాలంటే దీన్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి మీరు అలా ఆలోచించినా పర్వాలేదు క్యూ యొక్క కోఎఫిషియెంట్ ఎంత 1 అక్కడ క్యూ 3 ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది కదా కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇలా చూడగానే మనకి అర్థమైపోవాలి ఎందుకంటే ఇక్కడ దీన్ని ఇక్కడ 3 రావాలంటే ఈ ఈక్వేషన్ ని 3 చేత మల్టిప్లై చేయాలని మీకు వెంటనే ప్రాక్టీస్ లోని అవన్నీ వస్తాయి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వెంటనే కూడా గెస్ చేయగలుగుతారు ఓకే మల్టిప్లై ఈక్వేషన్ 1 బై ఎంత చేత మల్టిప్లై చేస్తాము 3 చేత మల్టిప్లై చేయండి సో వి గెట్ 3 చేత 3 5 15 p plus 3p is equal to 3 2s are 6 మొత్తము ఇక్కడ ఉన్న 3 టర్మ్స్ ని కూడా మీరు మల్టిప్లై చేయాలి ఒక ఇవతల 2 టర్మ్స్ ని చేసి వదిలేస్తే మళ్ళా తప్పు అవుతుంది ఓకే చిల్డ్రన్ వి గాట్ ది థర్డ్ ఈక్వేషన్ ఇంకా దీన్ని మనం మార్చక్కర్లే ఎందుకంటే 3q ఇక్కడ q కదా 15p plus 3q ఇక్కడ 2ని 3ని యాడ్ చేసేయండి ఎందుకు యాడ్ చేస్తాము ఇక్కడ మైనస్ 3 ఉంది ఇక్కడ ప్లస్ 3 ఉంది యాడ్ చేస్తే సరిపోతుంది సో యాడ్ ఈక్వేషన్స్ 2 అండ్ 3 వీటిని సరిగ్గా వేసుకోండి వేసుకుని 2ని 3ని ఒక దగ్గర వేసుకోండి అప్పుడు మీరు బాగా యాడ్ చేయగలుగుతారు ఒక చిల్లన 6p మైనస్ 3q ఇజ్ ఈక్వల్ టు 1 దాని కిందని 15p ప్లస్ 3q ఇజ్ ఈక్వల్ టు 6 యాడింగ్ కాబట్టి ఇంకేం మార్చక్కర్లేదు ఓకే 15 6 21p మైనస్ 3కి ప్లస్ 3క్యూకి పోయింది ఇజ్ ఈక్వల్ టు 7 ఓకే పి ఇజ్ ఈక్వల్ టు 7 by 21 7 1s are 7 3s are పి ఇజ్ ఈక్వల్ టు 1 by 3 వచ్చింది పి వాల్యూ ఎంత వచ్చింది 1 by 3
ఈ p వాల్యూ ని మనకి ఒరిజినల్ గా ఉన్న ప్లేస్ లోని ఈక్వేషన్స్ లోని సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ లో అన్న సెకండ్ లో అన్న ఏదైనా పర్వాలేదు ఓకే ఫస్ట్ లోని సబ్స్టిట్యూట్ చేద్దామా ఓకే p వాల్యూ మనకి 1/3 వచ్చింది ఇది ఫస్ట్ లోని సబ్స్టిట్యూట్ చేద్దామా సెకండ్ లోని సబ్స్టిట్యూట్ చేద్దామా చూడండి p వాల్యూ 1/3 వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా 5/3 వస్తుంది దానికి ఇంకా మనకి ఫ్రాక్షన్ వచ్చేస్తుంది దాని ఇంకా యాడింగ్ సబ్ట్రాక్షన్ అవన్నీ చేయాలి ఇక్కడ 2 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 1/3 వేసాం అనుకోండి 3 1 3 2 జర్ పోతుంది సింపుల్ గా అయిపోతుంది ఓకే 2 లో సబ్స్టిట్యూట్ చేద్దామా మీరు అలా చూసుకొని ఎలా చేసినా వస్తుంది కానీ మనం లెక్క ఎప్పుడు కూడా సింపుల్ గా ఎలా చేస్తే సింపుల్ గా అవుతుందని ఆలోచించుకొని చేయాలి ఓకే చిల్డ్రన్ p వాల్యూని 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకే p వాల్యూ p is equal to 1/3 సబ్స్టిట్యూట్ ఇంటూ ది సెకండ్ ఈక్వేషన్ ఓకే చిల్డ్రన్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి 6 p అంటే 1/3 మైనస్ 3q is equal to 1 ఓకే 3 1 జర్ 3 2 జర్ అందుకే ఇందులో సబ్స్టిట్యూట్ చేయమన్నాను ఓకే 2 మైనస్ 3q is equal to 1 ఈ 2 నాటి పంపించండి పంపించేస్తే 3q is equal to మైనస్ 2 అవుతుంది అంటే మైనస్ 1 అన్నమాట మైనస్ పోతుంది q is equal to 1/3 q కూడా 1/3 వచ్చింది చూద్దాం అంటే p is equal to 1/3 వచ్చింది q is equal to 1/3 వచ్చింది ఓకే మనం p అంటే ఏమనుకున్నాము p అంటే 1/x-1 అనుకున్నాం ఓకే ఇదిగో చూడండి p వాల్యూ ఎంత అనుకున్నా 1/x-1 సో p వాల్యూ మనకి ఎంత వచ్చింది 1/3 కి ఈక్వల్ చేయండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి చేసినప్పుడు 3 is equal to x-1 మనకి x వాల్యూ కావాలి కదా -1 తెచ్చండి తెచ్చిస్తే x is equal to ఎంత అవుతుంది 4 అవుతుంది ఓకే ఇప్పుడు ఇటువైపు q వాల్యూ ఏమనుకున్నాం 1/y-2 ని q అనుకున్నాం సో మనం అందులోని సబ్స్టిట్యూట్ చేస్తాం 1/3 కి ఈక్వల్ చేయండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఓకే 3 ఈజ్ ఈక్వల్ టు y-2 ఇటువైపు మనకు y వాల్యూ కావాలి కదా -2 ని తెచ్చేయండి తెచ్చిస్తే +2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 5 అయింది సో సొల్యూషన్ ఏంటి వస్తుంది సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు 4 y ఈజ్ ఈక్వల్ టు 5 సొల్యూషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 4 y is equal to 5. Okay, children. Exercise 4.3 lo konni sums meeru practice chestunte meeru maarchukoni cheyagaligithe adi easy ga vastundi. Okay? Prayatninchandi. Prayatniste vastundi. Okay, children. All the best.